Hello viewers, welcome to my channel. Iroz mana video lo aratikaya thokkalato pachadi ela cheyalo chuddam. General ga manam aratikaya curry kani fry kani chesetappudu thokkalani padestu untam kada, kani vaatlone vitamins ekku untayi. Avi waste cheyakunda tasty ga healthy ga pachadi ela cheyalo chuddam. So, let's welcome to the process. ఈ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ రెండు అరటికాయలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు ముందుగా ఒక పాన్లో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక శనగపప్పు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ధనియాలు ఎండుమిరపకాయ కూడా వేసి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారాక మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి అరటికాయని ఇప్పుడు రెండు సైడ్ల ముచ్చుకలు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పీల్ చేసుకుని వాటర్లో వేసి ఉంచుకోవాలి లేకపోతే నల్ల పడిపోతాయి ఇప్పుడు తొక్కలన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకున్న ముక్కలని వాటర్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదు ముక్క మెత్తపడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ముక్క అనేది ఉడికాక వాటర్ అనేది డ్రైన్ చేసుకోవాలి లేకపోతే ఇంకా మెత్తపడిపోతాయి ఇప్పుడు అదే పాన్లో ఇంకో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఉడికించిన ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లో ఇలా బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఉడకపెట్టుకున్న అరటికాయ మొక్కలు అన్నీ కలిపి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ టైంలో మనం బెల్లం కూడా కావాలి అంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే ఇందాక అరటికాయ మొక్కలు ఉడకపెట్టుకునేటప్పుడు కావాలి అంటే ఒక టమాటో కూడా వేసుకోవచ్చు అది కూడా ఆప్షనల్ అంతేనండి అరటికాయ తొక్కు పచ్చడి రెడీ ఇది వేడివేడి రైస్లోకి బాగుంటుంది ఫోటోలో చూపించినట్టు లాస్ట్లో తాలింపు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో మాకు చెప్పండి